हेलो फ्रेंड्स, वेलकम टू मूवी अपडेट्स एंड मूवी फैक्ट्स। ఈ రోజు ఈ వీడియోలో చిరంజీవి గారి గురించి ఉంది, మన రామ్ చరణ్ గురించి ఉంది, పుష్ప మూవీ అప్డేట్ ఉంది, దసరా మూవీకి సంబంధించింది ఉంది, అండ్ తలపతి 67 లోకేష్ కనకరాజ్ తో వచ్చేటటువంటి సినిమా గురించి ఉంది, అండ్ క్రేజీ క్రేజీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మెండుగా దిండుగా ఉన్నాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా వీడియో అయితే చివరి దాకా చూడండి. ముందు మనం మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు వాల్తేరు వేరే సినిమా హిట్ అయినటువంటి సంగతి తెలిసింది, ఎక్కడెక్కడ ఆయన వాయిస్ స్ట్రిప్ అవుతున్నారు సంగతి మనందరికీ తెలిసింది అన్నమాట. రీసెంట్ గా నేను మాట్లాడానంటే ఒక డైరెక్టర్ మీద ఇండైరెక్ట్ గా ఘోరంగా ఫైర్ అయ్యారు. ఒక డైరెక్టర్ అంటే ఏ విధమైనటువంటి విఎఫ్ఎక్స్ వాడాలో ఆ విధమైనటువంటి విఎఫ్ఎక్స్ వాడాలి, ఎక్కడ దాకైతే వాడాలో అక్కడ దాకే వాడాలి, దానికి మించి వాడితే నవ్వుల పాలైతాం. ఒక ప్రొడ్యూసర్ నమ్మకాన్ని కాపాడాలి, ఒక హీరో నమ్మకాన్ని నిలబెట్టాలి, అప్పుడే వాడు సరైనటువంటి డైరెక్టర్ అవుతున్నా అని చెప్పి ఘోర అంటే ఘోరంగా ఫైర్ అయ్యారనమాట. సో అందరికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆయన ఎవరి మీద ఫైర్ అయ్యారు అని. ఆయన ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా ఫైర్ అయింది ఎవరి మీద? కొరటాల శివ గారి మీద. ఎందుకంటే ఆచార్య సినిమాలో ఒక బోడి విఎఫ్ఎక్స్ పెట్టడం జరిగింది కదా, దానికి సంబంధించి ఆయనైతే ఇండైరెక్ట్ గా చేసుకోవడం జరిగింది అన్నమాట. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కొరటాల శివ గారి సినిమాలు ఎట్టుంటాయో మాకు తెలియదా? మేము ఇచ్చే సినిమా చూడలేదు మరి, జనతా గారి సినిమా చూడలేదు మరి, భర్తను నేను శ్రీమంతుడు మేము ఈ సినిమాలు ఏమీ చూడలేదు. అసలు ఈ నాలుగు సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆచార్య సినిమా తీసిందంటే ఎవరు నమ్మరు సార్, అర్థమైందా? సినిమా హిట్ అయిన తర్వాత క్రెడిట్ అంతా కూడా మన అకౌంట్ లో వేసుకొని, ఫ్లాప్ అయిన తర్వాత క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్కి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది కూడా ఆలోచించుకుంటే ఉత్తమం అని చెప్పి నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి. ఈ విధంగా ఫ్లాప్ అయినాక ఒక మాట, హిట్ అయినాక ఒక మాట, హిట్ అయిన తర్వాత నేను ఈ సీన్ పెట్టమంటేనే డైరెక్టర్ పెట్టాడు, నేను ఈ సీన్ డిలీట్ చేయమంటేనే డైరెక్టర్ డిలీట్ చేశాడు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాను, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలా, నా మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ మీతో చెప్తున్నా అనమాట. ఎవరైనా సరే హిట్ అయినా ఫ్లాప్ అయినా క్రెడిట్స్ డైరెక్టర్ కి ఇవ్వాలి, అంతేగాని నా మాట విన్నాడు కాబట్టి హిట్ అయ్యిండు, నా మాట విన్నాడు కాబట్టి ఫ్లాప్ అయింది, ఇదంతవరకు కరెక్ట్? నాకైతే అర్థం కావట్లా. నాకు ఇది విన్నప్పుడు బాధగా అనిపించింది అనమాట, మన కొరటాల శివ గారిని ఈ విధంగా వేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? తలపతి 67 మూవీ లోకేష్ కనకరాజ్ తో వారసుడు సినిమా తర్వాత తీయబోతున్నటువంటి సినిమా. ఈ రోజు మన లోకేష్ కనకరాజ్ గారు మన తలపతి మరియు ఆయన చేపట్టుకున్నటువంటి పిక్ ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారనమాట. ఇదైతే ఫుల్ గా వైరల్ గా మారింది. అంటే లోకో యూనివర్స్ లో ఇప్పుడు తలపతి దిగబోతున్నాడు, రోలెక్స్ ఒకవైపు, ఖైదీ ఒకవైపు, విక్రమ్ ఒకవైపు, దాంట్లో మన తలపతి దిగబోతున్నాడు అనమాట. మరి తన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటది అనేటటువంటిది చూడాలి. అండ్ తలపతి 67 మూవీలో రియల్ విక్రమ్ ఉన్నాడు కదా, అపరిచితుడు హీరో, తను కూడా రాబోతున్నాడు అంట. మాక్సిమం వీళ్ళిద్దరిది ఉంటది. ఆ తర్వాత ఈ ఖైదీ సినిమా వీటన్నిటి లింక్ చేసి అందరినీ కలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన లోకు యూనివర్స్ లో లోకి మామ అనమాట. ఎంత అదృష్టవంతుడు అన్న నువ్వు, కమల్ హాసన్ తో తీసేటటువంటి అవకాశం వచ్చింది, ఆయనకి బంపర్ హిట్ ఇచ్చావు, ఇప్పుడు విజయ తలపతితో మన సూర్యాబాయిని మన కై ఎంత వాడుకుంటున్నావు అన్న అందరినీ. అబ్బబ్బా హ్యాండ్స్ ఆఫ్ నీకైతే, నాకు తెలిసి 100 కి 100% బ్రెయిన్ వాడేటటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నాడు ఈ భూమి మీద అంటే మాక్సిమం లోకేష్ కనకరాజే. వేల కోట్లు అవసరం లేదు, పీక్స్ పర్మిషన్ అవసరం లేదు, జస్ట్ 45 రోజులు చాలు, షూటింగ్ తీయడానికి కొద్ది బడ్జెట్ చాలు, 4 సున్నం బత్తాలు, ఒక పాడైపోయిన లారీ చాలు, వేరే లెవెల్ సినిమా తీయగలిగినటువంటి వ్యక్తి లోకేష్ అన్న. ఆ అన్న సినిమా కోసం అయితే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. మరి తలపతిని ఏ విధంగా వాడుకుంటాడో చూడాలి, వారసుడితో వాగిన నోరులన్నీ మూసుకుంటాయా లేదా అనేటటువంటి వెయిట్ చూడాలి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఆ మూవీకి సంబంధించినటువంటి పూజ జరిగిందనమాట. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అమోఘం, బబ్బా మామూలు లేడబ్బా. ఆ వకీల్ సాబ్ లో ఈ ప్రమోషన్ లో ఏ విధమైనటువంటి లుక్స్ ఉన్నాయో ఇందులో కూడా ఆ విధమైనటువంటి లుక్స్ అయితే మనకు కనపడుతున్నాడు అనమాట. ఒకవైపు సుజిత్ తో తోపు మూవీ తీస్తాడు అని ఆనందపడాలా, ఈ తేరి మూవీ అనేటటువంటి చెత్త సినిమాని రీమేక్ చేస్తున్నా బాధపడాలా, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. చెప్పడం మర్చితేనే ఆ సినిమా అయితే 100 కి 100% రీమేక్ అంట. మొన్న శంకర్ గారు మాట్లాడుతూ ఆ సినిమాని నేను రీమేక్ చేయబోతున్నాను, అది 100 కి 100% కరెక్టే, కానీ ఫ్యాన్స్ నన్ను అడిగితే బాగుండేది, కానీ వాళ్ళు కొద్దిగా ఓవర్ చేశారు, వాళ్ళు కొద్దిగా తిట్టారు, ఆ కారణాల వల్ల నేను ఏమీ మాట్లాడలేదు, కానీ మేము రీమేక్ చేస్తున్నాం కరెక్టే, చాలా మార్పులు చేస్తామని చెప్పి చెప్పాడనమాట. మీరు ఈ విధంగా మాట్లాడితే నేను మీతో మాట్లాడనని చెప్పి ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తాను. మన హరీష్ అన్న, హరిశంకర్ అన్న, ఈ మాత్రం కామన్ సెన్స్ ఉంటే సినిమా తీయడం పనిచేయొచ్చు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ లు గోలైంది, అది తెలుగులో మన జెమిని టీవీ వాడు రుద్ది చేసిన పోలీసోడు రీమేక్ చేయడమేంది, నువ్వు ఎన్ని మార్పులు చేసినా ఆ విధమైనటువంటి మార్పులే కదా, ఒరిజినల్ సినిమాతో ముందుకు రాలేవన్నా హరీష్ అన్న అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఓజీ సినిమా అయితే మనకుంది, హరిహర విరమల్లు సినిమా అయితే మనకుంది, ఈ మధ్యలో వచ్చేటటువంటి లాంతర పకడేల సినిమా గురించి ఎవరు పట్టించుకోమాకండి, ఓకేనా ఫ్రెండ్స్? దసరా మూవీకి సంబంధించినటువంటి టీజర్ వచ్చింది. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ మన నాని అన్న కనబడుతుంది అనమాట.
మాస్ టీజర్ కాదు, ఇది ఒర మాస్ టీజర్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉందన్నమాట. నాని అన్న లుక్స్ అయితే వేరే లెవెల్, ఆ యాటిట్యూడ్ అయితే ఇంకో లెవెల్, ఆ బీడి తాగేటటువంటి విధానం అయితే అసలు మర్చిపోలేమన్నమాట. ప్రతి షాట్ వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా దసరా మూవీకి సంబంధించినటువంటి టీజర్ చూడకపోతే వెళ్ళి చూడండి, దానికి సంబంధించినటువంటి రియాక్షన్ వీడియో కూడా చేశాను. కాకపోతే ఒకటే లోట్ అనమాట, మన సురేష్ ని, కీర్తి సురేష్ ని చూపించలేదు. మరి తన ఏ విధంగా ఉంటుంది ఈ సినిమాలో చూడాలన్నమాట. నెక్స్ట్ మంత్ 13 సారీ ఫెబ్ కదా, ఫెబ్ వచ్చిన తర్వాత మార్చి 13 సినిమా అయితే మన ముందుకు రాబోతుంది అనమాట. ఫుల్ వెయిటింగ్ నాని అన్న మాస్ మాస్ మసాలా సినిమా కోసం. బాస్ మరియు హృతిక్ రోషన్ కలిసి సినిమా తీయబోతున్నారు. యాస్, ఇది 100% నిజమే. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ఉంది కదా, తన ఎవరో కాదు, పఠాన్ సినిమా మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్. పఠాన్ సినిమా తోపు హిట్ అయింది అనమాట, ఏవి పంచలేదు. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో తీయబోతున్నాడు టైగర్ అనేటటువంటి సినిమాలో. ఆ సినిమాలో ప్రభాస్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తలు బాగా వినపడుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ సిద్ధార్థ్ ఆనంద్దే ప్రభాస్ తో సినిమా ఉందనమాట, అది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ పఠాన్ యూనివర్స్ లో, మన బాలీవుడ్ హీరోల యూనివర్స్ లో మన ప్రభాస్ చేరబోతున్నాడు అనేది 100% కన్ఫర్మ్ అయింది. హృతిక్ రోషన్ ప్రభాస్ గాని ఒకే స్క్రీన్ మీద కనపడితే ఏ రికార్డులు మగలు, మాస్ మెసలు యొక్క వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే ఆ కటోడ్లు అటువంటి, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువ అయిపోతాం వెయిటింగ్ ఈ యొక్క సిరీస్ కోసం. నేనైతే మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు ఇది, మళ్ళా మీరెవరు కూడా హర్ట్ కామాకండి. ఈ పిక్ ఏదైతే ఉందో ఇది బాగా వైరల్ గా మారింది ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో. నాకైతే ఒక బ్రదర్ షేర్ చేశాడు, ఒక వ్యక్తి ఏం చేస్తుండే 5 రూపీస్ ఇస్తుండు, ఇంకొకడేం గాలిపటాలు పెట్టుకుని ఎగరేస్తున్నారు. మరి దీని ఎంత అర్థం మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దీని గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ పిక్ ఏదైతే ఉందో ఫుల్ వైరల్ అసలు సోషల్ మీడియాలో. ఎక్కడ చూసిన ఇదే కనపడింది, మరి మీకేం అర్థమైంది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మీరు రామ్ చరణ్ అని చెప్పి మన వాల్టర్ వేరే సక్సెస్ మీట్ లో ఒక లేడీ పట్టుకున్నటువంటి ఫ్లెక్సీ పిక్ కూడా బాగా వైరల్ గా మారింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా బాలయ్య ఫ్యాన్స్ అయినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఆ యొక్క ట్యాగ్ కి అర్హులేరు అని ఉన్నారంటే నందమూరే, హీరోస్ మట్టికి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి బాగా తిడుతున్నారు అనమాట, బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్ అని, ఇంకొంతమంది రామ్ చరణ్ అని, ఇంకొంతమంది చిరంజీవి అని, ఈ విధంగా ఎవరికాలు చెప్పుకుంటూనే ఉన్నారనమాట. ఎవరికి ఇచ్చినటువంటి బిరుదో వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు యంగ్ టైగర్ అంటారు మన ఎన్టీఆర్ గారిని, నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక బిరుదు ఉందన్నమాట, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటారు. మన మధ్యలో మ్యాన్ ఆఫ్ మాస్ గేన్ ఆఫ్ గీసేంది, ఎవరి దృష్టిలో ఎవరు ఫ్యాన్స్ కావాలి మ్యాన్ ఆఫ్ మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ వాళ్ళనంత మాత్రం వాళ్ళే మ్యాన్ ఆఫ్ మాస్ అయిపోవాలి, వీళ్ళనంత మాత్రం వీళ్ళని కాకుండా పోవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా ట్విట్టర్ లో పిచ్చవారు జరుగుతుంది. తారాసుర మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారంట. ఫస్ట్ టైటిల్ సాంగ్ ధమాకా మరియు వాల్టర్ వేరయ్య సినిమాతో బేబత్సమైనటువంటి హిట్ అయినటువంటి రవితేజ. ఇప్పుడు రావణాసుర టీజర్ చూసా కూడా అందరికీ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాడు, కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది, యూనిక్ లుక్స్ అంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ కూడా త్వరలోనే మన ముందుకు వస్తుందంట. చూద్దాం మరి ఈ సినిమాతో మన రవణ ఎంత పెద్ద హిట్ కొడతాడు. మ్యాన్ ఆఫ్ మాస్ ఎవరు మరి ఒకసారి మీరు, నాకైతే మాస్ మహారాజా అంటే రవితేజ, మ్యాన్ ఆఫ్ మాస్ గురించి డిస్కషన్ అనవసరం. క్రికెట్ బౌలర్ అనమాట, తను రీసెంట్ గా మన సిరాజ్ గురించి మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడిందంటే బాల్ పాత్ర బౌలింగ్ వేయాలంటే బౌలింగ్ వేయగలడు అది ఇది అని చెప్పి తను మాట్లాడాడు ఫ్రెండ్స్. ఆ వీడియో ఏదైతే ఉందో ఇది ఫుల్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఇది మన దిల్ రాజు గారిది అనమాట. కామెడీ పన్నా కామెడీ ఎరుక్, ఫైట్ పన్నా ఫైట్ ఎరుక్, అండ్ లాజిక్ పన్నా లాజిక్ ఎరుకు, ఎమోషన్ పన్నా ఎమోషన్ ఎరుకు ఎరుకు అని చెప్పి అప్పుడు మన దిల్ రాజు గారు బాగా మాట్లాడారు అనమాట. ఇది ఫుల్ వైరల్ గా మారే. దాని మీద జొమాటో వాళ్ళు కూడా బిర్యానీ పన్నా బిర్యానీ ఎరుకు, ఐస్ క్రీమ్ పన్నా ఐస్ క్రీమ్ ఎరుకు అని చెప్పి ట్రోల్ చేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన అశ్విన్ కూడా ట్రోల్ చేశారనమాట. బాబా దిల్ రాజు గారిని చూస్తుంటే కొద్దిగా ఈర్ష్యగా ఉంది అబ్బా, ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయితే అని చెప్పి ఎవడు అనుకోలేదు. ఎవరినన్నా కానీ ఆయన గురించే ఈ మాటలు మాట్లాడుతున్నారు అనమాట. ది గ్రేట్ దిల్ రాజ్ సార్, ఓన్లీ 36 థియేటర్ లో ఉన్నటువంటి దిల్ రాజు గారు ఇప్పుడు టాలీవుడ్ ను ఏల్తండు అనేటటువంటిది నగ్న సత్యం, అవునా కాదా? నేను వీడియో చేశాక ఫ్రెండ్స్ మన రవితేజ వర్సెస్ చిరంజీవి గారు ఫ్యాన్స్, మన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విధంగా తిట్టుకుంటున్నారని. దాంతో ఏమన్నారంటే మన చిరంజీవి గారు మాట్లాడింది ఏమాత్రం కూడా తప్పు కాదు, రవితేజ నిజంగానే చిన్న హీరో కదా అని చెప్పి అంటున్నారు అనమాట. రవితేజ చిన్న హీరో అంటే ఏ విధంగా చిన్న హీరో, నాకన్నా వయసులో చిన్నవాడు అని ఆయన చెప్పలేదు, చాలా చిన్న హీరో అని చెప్పాడు అనమాట. ఎందుకు చిన్న హీరో? ఇప్పుడు మీరు రామ్ చరణ్ చిన్న హీరో అంటే యాక్సెప్ట్ చేస్తారా? ప్రభాస్ చిన్న హీరో అంటే యాక్సెప్ట్ చేస్తాం మనం. మరి అలాంటిది రవితేజ చిన్న హీరో అంటే ఆయన ఫ్యాన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చిరంజీవి గారు పెద్ద హీరోనే కాదంటారు, కానీ రవితేజ గారు చిన్న హీరో అంటే చెప్పి ఎవ్వరూ ఒప్పుకోరు అనమాట. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. ఆయన నోరు జారాడు అని చెప్పి ఎవడైనా ఒప్పుకోవాలి. అది వదిలిపెట్టి ఇంకా ఆయన ఎనకేసుకరావడం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? నిన్న కామెంట్ చేశారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట, ఎవడ కుండేది వాడుకుంటుంది అనమాట. ఎవడు చిన్న హీరో కాదు, ఎవడు పెద్ద హీరో కాదు, ఎవడి రేంజ్ వాడుకుంటుంది, కానీ ఒకటి చిన్న హీరో అనేటటువంటి యొక్క ఏ యొక్క పెద్ద హీరోకు లేదని చెప్పి నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇంకా అది ఈరోజు అప్డేట్స్ అయిన ఫ్యాక్ట్స్ అయిన వీటన్నింటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఏది తగిలింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్. ఉంటా మరి.